ఖమ్మం జిల్లా ఎస్కూర్ మండలం భగవాన్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపులో అవకతవకలు జరిగాయని స్థానికులు గ్రామ సభను అడ్డుకున్నారు. గ్రామంలో 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు లాటరీ పద్ధతిన 27 మందిని ఎంపిక చేసి లాటరీ తీస్తుండగా గ్రామ సభలో నిరుపేద లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించే వరకు గ్రామ సభను అడ్డుకుంటామని హెచ్చరించడంతో కల్లూరు ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్కూరు తహసీల్దార్ కాసిం, రెవెన్యూ అధికారులు సభను అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థానిక నిరుపేద లబ్ధిదారులు మాట్లాడుతూ అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకుండా భూమి ఉన్న స్థానికులకు రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో పేర్లు నమోదు చేసి నిరుపేద లబ్ధిదారులను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామ సర్పంచ్ ఇళ్లు కోసం దరఖాస్తు చేస్తే రెవెన్యూ అధికారులు తిరస్కరించారని సర్పంచ్ గగ్గులత్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకుని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఏన్కూర్ మండలం బియ్యం తండాలో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగిందండి. ఇక్కడ లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంతకుముందు సెలెక్ట్ చేశారు. అది సెలెక్ట్ చేసినప్పుడు గ్రామ సభ పెట్టారు. తర్వాత ఇంతకుముందు అందరూ అధికారులందరూ వచ్చి చూశారు. మాకైతే ఇంటిమేషన్ లేదు ఇప్పటివరకు కూడా. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మమ్మల్ని పిలిస్తే మేము ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి వచ్చాము. ఇక్కడికి వచ్చాక కొంతమంది ఇల్లున్నాయి భూములు ఉన్నాయి అంటున్నారు, కొంతమంది భూములు లేవంటున్నారు. మరి అలా అంటప్పుడు ఎలా సెలెక్ట్ చేశారు? వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ గ్రూపులు చేసుకొని గొడవలు చేసుకుంటుంటే మరి బీద వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, ఒకతను ఉన్నాడు కుంటుకుంటూ వచ్చాడు పాపం, అతనికి ఇల్లు లేదంట. ఈరోజు ఈ గొడవ వల్ల అతనికి ఇల్లు పోయింది కదా. ఇదంతా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ రెండు భాగాలుగా ఉండి బాగా జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం భగవాన్ నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ని, నా పేరు గుగులోతు ప్రసాద్. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో నిరుపేదలకు ఎవరికి న్యాయం చేయకుండా ఫోటో కావాలని పిలిపించి జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, మాకందరికీ పిలిపించి మన ఎంఆర్ఓ గారు, తర్వాత మన ఆర్డీఓ గారు కూడా మాకు అందరూ సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో కూడా మాకు ఫోటోగాలు పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని ఒక్కొక్క ఇంటికి 100,000 రూపాయలు వాళ్ళు అమౌంట్ తీసుకొని పేరు మెన్షన్ చేసుకొని వాళ్ళు సదాగా వాళ్ళు చేసుకున్నారు. అదే కాకుండా నాకు కంప్లైంట్ పెట్టారు నా మీద, నీకు ఇల్లు ఉంది, నీకు భూమి ఉంది, ఎకరం 20 కొంటలు ఉంది, అది కూడా తేలాల్సిన బాధ్యత వాళ్ళకి. ఎంఆర్ఓ గారు నాకు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అదే నా మీద భూమి ఇల్లు లేని పక్షంలో వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన. మరి ఇంకో విషయం ఏంటంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతకుముందు పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు, రైతు బంధు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి ఇవ్వటం జరిగింది. మరి నిరుపేదల పరిస్థితి ఏమిటి? మరి ఇలా దౌర్జన్యంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీద, మన ఆర్డీఓ గారు, మరి వీళ్ళు ఆర్ఐ గారు మొత్తం ఎంతో అంత వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పుచ్చుకొని వాళ్ళు దీనికి న్యాయం చేయాలని కోరుతున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి ఎమ్మెల్యే గారు మన చెప్పారంటే మరి సర్పంచ్కి ఇవ్వకూడదని జీవో ఉంది, నాకు ఆ జీవో రిసీట్ కాపీ కావాలి, నాకు 2 ఎకరాల భూమి ఉందని చెప్పారు కాబట్టి ఆ 2 ఎకరాల పాస్ పుస్తకం కావాలి. మరి ఇలాంటి నిరుపేదలు కూడా న్యాయం జరగాలని మరి కోరుతున్నా.